ఈ రోజు పురంధేశ్వర రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర గారి ఆదేశాల మేరకు దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్సీ మోర్చకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన నిధులు దాదాపు 26 పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయకుండా పక్కదారి పట్టించారు. ఈ 26 పథకాలు దళితులకు ఉపయోగపడేటట్టు మళ్ళీ అమలు చేయాలని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి ఈరోజు ఎస్సీ మోర్చా తరఫున దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి, తర్వాత భిక్షాటన కార్యక్రమం చేస్తున్నాం. రిప్రజెంటేషన్ ఇచ్చి ఈరోజు ఎస్సీ మోర్చకు సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ఒక్క పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేస్తున్నాము. లేని పక్షంలో ఇటువంటి ధర్నాలు చాలా ఉంటాయని తెలియజేసుకుంటున్నాము ఎస్సీ మోర్చా అనంతపురం తరఫున. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏవైతే వస్తున్నాయో అవన్నింటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దాదాపు ప్రతి ఒక్క నవరత్నాలకి ఆ అమౌంట్ని వాడేసుకుంటున్నారు. ఈ నిధులంటే పక్కదారి పడుతున్నారు. దయచేసి ఎస్సీలకు న్యాయం చేయాలి, దళితులకు న్యాయం చేయాలి. ఈ రాష్ట్రంలో దళితులు ఎంతమంది ఉన్నారో ఆ దళితుల యొక్క ఓట్లతో గెలిచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఓటే ఇగ్నోర్ చేస్తున్నాం. దయచేసి ఎస్సీలకు సంబంధించిన ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నింటినీ తిరిగి ప్రారంభించాలని కోరుకుంటున్నాము. ఏదైతే ఉన్నాయో అవన్నీ ప్రారంభించమని కోరుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు అనంత వెంకటరామ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారు సహకరించమని కోరుకుంటున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.